మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా మనం పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుందండి మన ఈ క్లాస్లో వచ్చేసి ఎయిత్ క్లాస్ అండి ఈ ఎయిత్ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటాము అంటే బ్లౌజ్ పీస్ మీద మనం కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదండి పేపర్ కట్ చేసుకున్నాం కదా మనం ఇన్ని రోజులు ఇన్ ఇంతవరకు టైలరింగ్ పేపర్ కటింగ్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి మనము పేపర్ కట్ చేసిన పేపర్తో మనం బ్లౌజ్ మీద ఎలా వేసుకొని కట్ చేయాలి అన్నది ఈ క్లాస్లో చూద్దాము ఫస్ట్ వచ్చేసి మనకి ఇలా బ్లౌజ్ పీస్ తీసుకోండి బ్లౌజ్ పీస్ ఇలా అంటే ఇలాంటిదే అని కాదండి మీ ఇష్టము మీరు ప్లెయిన్ అయినా తీసుకోండి మీరు బిగినర్స్ కాబట్టి ఫస్ట్ మీరు కాటన్ మీద ట్రై చేయండి మామూలు పీసెస్ ఉంటాయండి థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా దాని మీద మీకు పర్ఫెక్ట్గా వచ్చేంతవరకు మీరు ప్రాక్టీస్ చేయండి ఇలా మనము ఒక బ్లౌజ్ పీస్ తీసుకోండి ఎనభై సెంటీమీటర్ల తీసుకుంటున్నాము ఇలా పిన్స్ తీసుకోండి ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ని ఉల్టా తీసుకోవాలి ఇలా ఉంది కదండి ఇది సీదా కదా ఇది ఉల్టా అండి మనం ఏ బ్లౌజ్ పీస్ అయినా సరే కట్ చేసేటప్పుడు లైనింగ్ కాకోకుండా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మాత్రం ఉల్టా మీదనే కట్ చేయాలండి సీదా మీద కట్ చేయకూడదు ఇలా మనము బ్లౌజ్ పీస్ని ఇలా ఉల్టా తీసుకొని ఇలా డబల్ వేసుకోవాలి ఇలా డబల్ వేసుకున్నప్పుడు ఇలా ఉంది కదండి ఇలా డబల్ వేసుకోవాలి ఈ జాయింటింగ్ అన్నది మన వైపు వచ్చేలా చూసుకోవాలి ఇక్కడ జాయింటింగ్ ఉంది చూడండి ఈ జాయింటింగ్ మన వైపు వచ్చేలా చూసుకొని ఇలా బ్లౌజ్ పీస్ని మనం కరెక్ట్గా అనేసుకొని ముడత లేకుండా మనం ఇలా పేపర్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదండి వెనకపాటు పాటు హ్యాండ్స్ నడుం పట్టి షేప్ పట్టి మెడ ముక్కలు ఇవన్నీ మనము కటింగ్ నేర్చుకున్నాం ఆల్రెడీ ఈ పీసెస్ అన్నవి మనము పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు వెనకపాటు పీస్ తీసుకోవాలి ఇలా మనము వెనక వెనకపాటు పీస్ తీసుకొని ఇలా బ్లౌజ్ ఉంది కదండి బ్లౌజ్ పీస్ మీద వేసుకొని కరెక్ట్గా వేసుకోవాలి ఎక్కువ తక్కువ వేసుకోవద్దు ఇలా పెట్టేసి ఇలా పెట్టేసుకొని ఇలా పిన్స్ ఉన్నాయి కదండి ఇలా పిన్స్ తీసేసుకోండి ఒక రెండు మూడు పిన్స్ తీసి పక్కన పెట్టేసి మనకి క్లాత్ను పేపర్ కదలకుండా ఇక్కడ పిన్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మీరు బిగినర్స్ కాబట్టి మీకు కరెక్ట్గా కట్ చేసేటప్పుడు అటు ఇటు పేపర్ పోతుంది కాబట్టి మీరు ఇలా పిన్స్ కుచ్చేసేయండి పేపర్ అన్నది కదలదు క్లాత్ కూడా కదలదు ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని మనం ఇలా పేపర్ మీద క్లాత్కి కదలకుండా పిన్స్ పెట్టేసుకున్నాం కదండి పెట్టేసుకున్న తర్వాత మీరు ఇలా డైరెక్ట్ కూడా కట్ చేసుకోవచ్చు ఇలా డైరెక్ట్ కట్ చేసుకోవచ్చండి ఒకవేళ మీకు బిజినెస్ కాబట్టి మీకు ప్రాబ్లం అనిపిస్తే మాత్రం ఇలా డిష్ బిల్ల కానీ పీస్ కానీ తీసుకొని ఇలా పేపర్కి ఇలా సమానంగా గీసేసుకోండి ఎందుకంటే మీకు చెయ్యి తిరగదు కదండి కట్ చేయడం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇలా గీసేసి ఆ గీత మీద కరెక్ట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు పేపర్ తీసేద్దాము ఇలా పెట్టేసి ఇప్పుడు మనకి ఈ పీస్కి ఉల్టా సీదా అన్నది మనకి ఏర్పడుతుందండి వేరే పీసెస్ ఉన్నాయనుకోండి మీరు కరెక్ట్గా గుర్తుపట్టని పీసెస్ ఉంటాయండి మన కలర్ పీసెస్ అనుకోండి ప్లెయిన్ వాటి మీద అప్పుడు మనకి ఉల్టా సీదా అన్నది మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది కుట్టేటప్పుడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే కటింగ్ చేసేటప్పుడే మనం ఉల్టా వేసుకుంటాం కాబట్టి మీరు ఇంటు మార్కు కొట్టేసుకోండి అప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా కట్ చేసుకోవాలి మనము వెనక పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే అండి మీరు బిగినర్స్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వెనక పార్ట్ కట్ చేసుకున్న తర్వాత చేతులు కట్ చేసుకోండి చేతులు కట్ చేసిన తర్వాతే ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం అనుకోండి చేతులకి అతుకులు వేసుకుంటే బాగోదండి చూడటానికి మనకి ఫ్రంట్ పార్ట్లో అతుకులు వచ్చినా కానీ కొంగు ఉంటుంది కాబట్టి శారీ కొంగు ఉంటుంది కాబట్టి మనకు అతుకులు అన్నవి కవర్ అవుతాయండి కాబట్టి మీరు వెనక భాగం కట్ చేసిన తర్వాత చేతులు కట్ చేసుకోండి ఇప్పుడు మనము చేతులు వేసుకుందాము చేతులకి మనం కట్ చేసిన పేపర్ ఉంది కదండి ఇలా వేసేసుకొని ఇలా కట్ చేసుకోవడమే ఇలా చేతులు కట్ చేసుకోవాలండి మనం హ్యాండ్స్ కూడా ఉల్టా సీదా మార్క్ చేసుకుందాము భాగం కట్ చేసామండి చేతులు కట్ చేసుకున్నాము ఇప్పుడు మిగిలిన పీసులో ముందు భాగం కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం పేపర్ కటింగ్ ఉంది కదండి ఈ పేపర్ కటింగ్ అన్నది మనం క్రాస్ కటింగ్ తీసుకోవాలి మీకు క్రాస్ కటింగ్కి సాదా కటింగ్కి తేడా ఏంటి అంటే ఇలా వేసేసి పేపర్ ఇలా వేసుకొని కట్ చేస్తే మీకు సాదా కటింగ్ అవుతుందండి ఇలా పెట్టేసి ఈ సాదా కటింగ్ అన్నది మనము చెస్ట్ ఎక్కువగా లేని వాళ్ళకి ముసలమ్మలకి అబ్బాలు ఉంటారు కదండి నానమ్మలు తాతమ్మలు అలా బక్కగా ఉన్న వాళ్ళకి ఇలా సీదా కటింగ్ తీసుకోవాలి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి మాత్రం క్రాస్ కటింగే మీరు తీసుకోవాలి అదే మీరు క్రాస్ కటింగ్ తీయాలి అనుకుంటే ఇక్కడ ఇలా గీసేసుకోండి ఈ మూల మీద కరెక్ట్గా ఇలా గీసేసుకోండి గీసేసుకున్న తర్వాత ఈ పేపర్ని ఇలా పెట్టేసుకోండి ఇలా క్రాస్లో వేసి మనం కట్ చేసుకుంటే క్రాస్ కటింగ్ అవుతుంది సీదా మీద వేసి కట్ చేసుకుంటే సీదా కటింగ్ అవుతుందండి ఇలా పెట్టేసి కరెక్ట్గా గీసేసుకోండి ఇలా మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ చాలా ఈజీ అండి మనం ఇక్కడ చెస్ట్ దగ్గర డాట్స్ పెట్టుకోవడము ఇక్కడ డాట్స్ పెట్టుకోవడం చంఖ దగ్గర డాట్స్ పెట్టుకోవడం అన్నది చాలా ఈజీ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ చెస్ట్ దగ్గర డాట్స్ పెట్టుకోండి ఎలా పెట్టుకోవాలి అంటే ఈ బ్లౌజ్ని ఇలా మడ మడత పెట్టేసుకోండి ఇలా మడత వేసిన తర్వాత మీకు కరెక్ట్గా ఇక్కడ ఇలా ఉంది కదండి ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా మడత వేసుకోండి ఇలా డబల్ మలుచుకున్న తర్వాత ఇక్కడ మనము మార్కు చేసుకోవాలి కత్తెరతో మార్కు చేసుకోండి ఇలా సెంటర్ పాయింట్ వస్తుంది మనకి ఇలా సెంటర్ పాయింట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఎంత వేసుకోవాలి అన్నది స్టిచ్చింగ్లో చూద్దాము ఇక్కడ మనం ఎంత పొడవు వేసుకోవాలి అన్నది టక్స్ ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఇలా డబల్ వేసేసుకొని కరెక్ట్గా సెంటర్లో మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఇలా ఉంది కదండి ఇక్కడ సెంటర్ మార్కింగ్ చేసుకున్నాము ఇక్కడ సెంటర్ మార్కింగ్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి చంకల దగ్గర ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ మనము కింది వైపు చెస్ట్ వైపు పెట్టిన మార్కుకి కరెక్ట్గా సీదాగా తీసుకోండి ఇలా ఉంది కదండి ఇలా పెట్టేసి కరెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకోండి ఇలా మనము మార్క్ చేసుకున్న తర్వాత టక్స్ అన్నవి ఎంత వేసుకోవాలి అన్నది మనం స్టిచ్చింగ్లో చూద్దాము ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనము షేప్ పట్టీలు కట్ చేసుకోవాలి ఇలా ఉన్నాయి కదండి షేప్ పట్టీలు ఇలా తీసేసుకొని ఇలా చూసుకోవాలి ఇలా పెట్టేసి కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసేసుకోండి ఇలా షేపటీలు కూడా మనము కట్ చేసుకున్నాము ఇప్పుడు ఉక్సుల పట్టి కాజాల పట్టీలు కట్ చేసుకోవాలండి ఇలా పెట్టేసి మనం కట్ చేసిన పీస్ ఉంది కదండి ఈ పీస్ వేసుకొని కట్ చేసేసుకోవడమే ఇలా మనము రెండు ఒకేసారి కట్ చేసేసుకున్నాము ఉక్సుల పట్టి కాజాల పట్టి ఇప్పుడు మనకి నడుం పట్టి తీసుకోవాలి నడుం పట్టి అన్నది మనకి పొడవు కావాలి కాబట్టి ఇలా ఉంది కదండి ఇలా నడుం పట్టి కట్ చేసుకుందాము ఇలా నడుం పట్టి కూడా కట్ చేసేసుకున్నామండి ముందు భాగము చేతులు కట్ చేసిన తర్వాత షేపట్టీలు కట్ చేసుకున్నాక బ్లౌజ్లో మిగిలిన పీస్లో మీరు నడుం పట్టి కానీ షే పట్టి కా మన నడుంపట్టి కానీ ఉక్సులు కాజాల పట్టి కానీ గల్ల పీసెస్ కానీ మిగిలిన క్లాత్లో కట్ చేసుకోవడమే అండి ఇలా క్రాస్లో తీసుకోవాలి క్లాత్ ఇలా సీదా తీసుకోకూడదు ఇలా సీదా తీసుకోకూడదండి ఇలా సీదా తీసుకోకూడదు ఇలా క్రాస్లో తీసుకోవాలి ఎందుకంటే మనం రౌండ్ నెక్ పెడతాం కాబట్టి కాబట్టి మీకు గల్లా పట్టి వేసేటప్పుడు కరెక్ట్గా రాదండి కాబట్టి మీరు గల్లా పీసెస్ మాత్రం క్రాస్లోనే తీసుకోవాలి ఇలా ఉంది కదండి ఇలా పెట్టేసి ఇలా మనకి పీస్ చూస్తే అర్థమైపోతుందండి ఇలా పట్టుకుంటే సాగుతుంది మన క్రాస్ అన్నది ఈజీగా అర్థమవుతుంది ఇలా సీదా పీస్ అయితే సాగదండి ఎంత లాగినా సాగదు ఇప్పుడు మనము కట్ చేసుకున్న గల్లా పీసెస్ ఉన్నాయి కదండి ఈ పీస్ దీని మీద వేసి మీరు బిగినర్స్ కాబట్టి ఇలా వేసేసుకొని కట్ చేసేసుకోండి ఈజీగా ఒకవేళ మీకు ఇలా కట్ చేయడం తెలియకపోతే టేప్ పెట్టేసి కట్ చేసేసుకోండి వన్ ఇంచు ఇలా మిగిలిన పీసెస్ ఈ పీస్ మీద మళ్ళీ ఈ పీస్ వేసేసుకొని కట్ చేసేసుకోవడమే గల్లా పీసెస్ కూడా కట్ చేసుకున్నామండి ఈ మిగిలిన పీసెస్ మీరు పాడయ్యకుండా బ్లౌజ్ మొత్తము స్టిచ్చింగ్ అయిపోయేదాకా వీటిని పక్కన పెట్టేసుకోండి మీకు ఎక్కడైనా చిన్న చిన్న పీసెస్ అవసరమైతే మళ్ళీ మీకు ఇవి పారేసారనుకోండి దొరకవు కాబట్టి బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాతే మీకు వేస్ట్ క్లాత్ బయట పారేసేయండి